Hello friends, welcome back to the channel. In this video, we will see Hyundai Venue 2023 model walk-around review. We will discuss the top features, the engine specifications, and the interior and exterior features. Let's start this video. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేటప్పటికి హ్యుండై వెన్యూ 2023 మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ టాప్ ఎండ్ వెహికల్ అండ్ దాంతోపాటు ఇందులో ఉన్న డీజిల్ మాన్యువల్ వేరియంట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు 1.5 లీటర్ ఇంజిన్తో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ చూసుకుంటే ఈ వెహికల్లో దీని యొక్క గ్రిల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు హ్యుండై వారి యొక్క లోగో ఉండడం జరుగుతుంది అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన క్రోమ్ గ్రిల్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ క్రోమ్ గ్రిల్ అండ్ ఈ యొక్క హ్యుండై లోగో డార్క్ క్రోమ్ కలర్లో పెయింట్ చేసి ఉండడం వల్ల ఇది చూడడానికి చాలా డిఫరెంట్ కలర్ అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్కి సంబంధించిన టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి హాలజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూసుకుంటే మనకి ఈ కార్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. దాని చుట్టూరు మనకి సరౌండ్ అయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ పొజిషనింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కార్నరింగ్ ల్యాంప్స్ కూడా ఈ వెహికల్లో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ కలర్ ఏదైతే మనకి బ్లాక్ కలర్ యొక్క గ్లాసీ ఫినిష్ అయితే గ్రిల్ పక్కన ఉందో అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ కింద స్కిట్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి కూడా వెహికల్కి ఒక కాంపాక్ట్ ఎస్యూవికి చాలా మంచి లుక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్కి ఉన్న ఈ గ్రిల్ పక్కన బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్ ఏదైతే ఉందో వెహికల్ని ఇది కూడా చాలా మంచి హైలైట్ అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 16 inches డైమండ్ కట్ అలాయ్ వీల్ ప్రొవైడ్ చేశారు. 215/60 R16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వెహికల్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద కూడా మనకి ఓఆర్వీఎం మిర్రర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆటోమేటిక్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్లో మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి వైట్ కలర్ మీద చాలా మంచి అట్రాక్టివ్ లుక్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్యాసింజర్ సైడ్ డోర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ది డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కింద చూసుకుంటే మనకి పవర్ విండో స్విచ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి డ్యూయల్ టోన్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద మీకు మ్యాప్ పాకెట్ 1 లీటర్ బాటిల్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది స్పీకర్ గ్రిల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇంటీరియర్కి సంబంధించిన ఇనిషియల్ అయితే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్యాసింజర్ సైడ్ ఏసీ వెంట్కి అయితే చుట్టూరు మీకు క్రోమ్ గార్నిష్తో రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మీకు వచ్చేటప్పటికి టోటల్గా డ్యూయల్ టోన్లో అయితే మనకి డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్ అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడే మనకి అంబియంట్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం వెహికల్కి సంబంధించిన పైన స్టోరేజ్ స్పేస్ కూడా మనకు ఆఫర్ చేశారు. ఇది కూడా మనకి గ్లో బాక్స్ కాకుండా ఎక్స్టర్నల్ స్పేస్ కింద అయితే కూడా మనకి వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్లో మనకి కూల్డ్ గ్లో బాక్స్ అయితే మనకి వెహికల్లో రావడం జరుగుతుంది. అండ్ ఈ వెహికల్ యొక్క గ్లో బాక్స్ స్పేస్ అయితే ఒకసారి మనం ఈ వెహికల్కి సంబంధించిన సీటింగ్ అయితే ఇనీషియల్ ఇన్ఫర్మేషన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో మనకి ఫ్రంట్ సీట్స్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ టోన్ సీట్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. మీకు కమింగ్ టు బోత్ కలర్స్ బ్లాక్ అండ్ అదర్ కలర్ అయితే ఉండడం జరుగుతుంది. స్టిచ్చింగ్ టైప్ డిజైన్ ఇచ్చారు. మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మనకి వెహికల్లో మనకి ప్యాసింజర్ సైడ్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్కి సంబంధించిన సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇట్ సైడ్ కూడా ద సేమ్ మనకి డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ వెహికల్కి సంబంధించిన సీట్లో ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో స్ట్రైప్స్ డిజైన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టోటల్గా అయితే ఈ సీట్ లోపల ఒకసారికి వచ్చి మనకి ఎటువంటి కంఫర్టబుల్ లెగ్ స్పేస్ కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే వెహికల్ ఒక లెగ్ రూమ్ స్పేస్ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. కూర్చున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సీట్ కూడా మనం ఇంకా బ్యాక్కి మూవ్ చేసుకుంటే ఇంకా కంఫర్టబిలిటీనెస్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈ వెహికల్లో కూడా మనకి టోటల్గా అంబియంట్ లైటింగ్ అయితే ఈ ప్లేస్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద అయితే మీరు ఒకసారి చూడవచ్చు. ఒకసారి ఏంటంటే మనం బ్యాక్ సీటింగ్ కూడా ఎలా ఉంది బ్యాక్ సీట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ బ్యాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి వెహికల్లో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం బ్యాక్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ అయితే సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ డోర్స్కి కూడా. ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సీట్స్ కూడా డ్యూయల్ టోన్ సీట్స్ అయితే ఉన్నాయి విత్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. 3 హెడ్ రెస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు బ్యాక్లో అయితే మిడిల్ ప్యాసింజర్కి కూడా. రెయిన్ ఆర్మ్రెస్ట్ అయితే మనకి వెహికల్ ఆఫర్ చేయడం లేదు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్లో మనకి బోత్ కలర్స్ బ్లాక్ అండ్ మనకి ఆ క్రీమ్ కలర్ రెండు అయితే మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ బ్లాక్ యాసెన్స్ ఏవైతే మనం ఫ్రంట్ సీట్స్లో చూసామో అది కూడా ఇక్కడ మనకు ఆఫర్ చేశారు. ద సేమ్ స్టిచ్చింగ్ డిజైన్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మిడిల్ ప్యాసింజర్ హెడ్రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఇచ్చారు. ఇది కూడా మిడిల్ ప్యాసింజర్కి చాలా మంచి కంఫర్టబిలిటీ అనేది ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఏంటంటే మనం బ్యాక్ లెగ్ రూమ్ ఎలాగ ఉందో ఒకసారి చెక్ చేద్దాము. సో ఒకసారి మనం లోపల కూర్చున్నప్పుడు అయితే లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. బ్యాక్ ప్యాసింజర్కి అయితే మనకి లెగ్స్ అవి పెట్టుకోవడానికి అయితే కొంచెం మనకి స్పేషియస్గా ఉంది, కంఫర్టబిలిటీనెస్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఎటువంటి స్పేస్ కంజెస్టెడ్ అలాగేం లేదు. మనకి క్రోమ్ సరౌండెడ్ రేర్ ఏసీ వెన్స్ ప్రొవైడ్ చేశారు ఈ కార్లో, దానికి అడ్జస్టబుల్ అయితే అక్కడ ఉంది. అండ్ కింద మనకి డ్యూయల్ టైప్ సి సాకెట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాక్ ప్యాసింజర్స్కి అయితే రెండు టైప్ సి సాకెట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మాట్లాడుకుంటే బ్యాక్ అయితే మనకి టూ స్టెప్ రెక్లైనింగ్ సీట్స్ ఉండడం వల్ల బ్యాక్ సీట్స్ని ఒకసారి మనం ఫ్రంట్కి అండ్ బ్యాక్ కూడా అడ్జస్ట్ చేస్తాం. దీనివల్ల బ్యాక్ కూర్చునే ప్యాసింజర్స్కి అయితే మనకి రేర్ సీట్స్ రెక్లైనింగ్ అంటే రెక్లైనింగ్ అంటే ఒక టూ స్టెప్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క కంఫర్టబిలిటీ అండ్ హైట్కి తగ్గట్టు వాళ్ళ యొక్క సీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటారు. ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బోత్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఏంటంటే మనం వెన్యూకి సంబంధించిన బ్యాక్ వ్యూ అండ్ ఒకసారి మనం దీనికి సంబంధించిన బూట్ స్పేస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ కార్కి సంబంధించిన ఫ్యూయల్ ఇది డీజిల్ వేరియంట్ వెహికల్ కాబట్టి మనకి డీజిల్ స్టిక్కర్తో వస్తుంది. బ్యాక్ ప్రొఫైల్ అయితే మాత్రం ద పర్ఫెక్ట్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీకి ఎలా ఉండాలో అట్లాంటి మనకి బ్యాక్ ప్రొఫైల్ ఉండడం. అండ్ ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒకసారి దీనికి సంబంధించిన బ్యాక్ టెయిల్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకు వచ్చేటప్పటికీ హాలోజన్ టర్న్ ఇండికేటర్తో వస్తుంది. అండ్ రివర్స్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎల్ఈడిలో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద కూడా చూసుకుంటే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ అండ్ కింద మనకు ఒక సింగిల్ రివర్స్ ల్యాంప్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ అయితే స్క్రీన్ వైట్ చూడొచ్చు టోటల్గా మీకు ఏదైతే మనకి టెయిల్ ల్యాంప్ ఉంది. అండ్ ఇది మొత్తం అయితే మనకి కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ అయితే ఈ కార్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చూడడానికి చాలా మంచి లుక్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్, ఇక్కడ హ్యుండై వెన్యూ బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ హ్యుండై బ్యాడ్జింగ్, టోటల్గా ఇదంతా మనకి క్రోమ్లో రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద అయితే మనకి స్మాల్ ల్యాంప్ అయితే మనకి ఇంకొకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా మనకి ఎల్ఈడి, మొత్తం అంతా మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఎల్ఈడితోనే రావడం జరుగుతుంది. అండ్ పైన ఏదైతే బ్లాక్ గ్లాసీ ఫినిష్ ఉందో అది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్లే మనకి టెయిల్ ల్యాంప్ చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ సిల్వర్ కలర్కి సంబంధించిన మనకి స్కిడ్ ప్లేట్ అయితే బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టూ పార్కింగ్ సెన్సర్ అయితే మనకి బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండు పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఈ కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కార్కి సంబంధించిన రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దాని పక్కనే మనకి బూట్ యాక్సెస్కి అయితే స్విచ్ బటన్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ రివర్స్ పార్కింగ్ కెమెరా పొజిషన్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం బూట్ అయితే ఎంత స్పేస్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి వచ్చేటప్పటికి 350 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక సింగిల్ ల్యాంప్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు బూట్లోకి అయితే. అండ్ ఒకసారి మనం ఇది చూసుకుంటే స్పేర్ వీల్ అయితే దీని కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనకి రేర్ బెంచ్ ఫోల్డబుల్ సీట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏదైనా మనకి యూజబుల్ ఆప్షన్ ఉన్నప్పుడు రేర్ సీట్స్ని అయితే మనం ఫోల్డబుల్ చేసుకుని బూట్ స్పేస్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న కార్స్లో ఇది చాలా మంచి ఫ్యూచర్. అండ్ దాంతోపాటు ఇది చాలామందికి అయితే యూస్ఫుల్ ఫ్యూచర్ కింద హెల్ప్ అవుతుంది. ఏదైనా మనకి ఎనీ సిచ్యువేషన్ మన బూట్ స్పేస్ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నప్పుడు. అండ్ ఒకసారి అక్కడ చూసుకుంటే మనకి టూ ల్యాంప్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు బూట్ స్పేస్ దగ్గర. అక్కడ మనకి టూ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల కూడా మనకు వచ్చేటప్పటికి ఏదైనా నైట్ టైంలో అయితే బూట్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు మీకు కొంచెం హజార్డ్ కింద అయితే అది హెల్ప్ చేస్తుంది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ కట్ అలా వీల్స్ బ్యాక్ వీల్కి అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి బ్యాక్ వీల్స్ అయితే R16 అలా వీల్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం రేర్ ప్యాసింజర్ సైడ్ ఒకసారి చూద్దాము. అండ్ ద సేమ్ మనకి సాఫ్ట్ టచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ డోర్లో కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి సేమ్ ప్రతి డోర్లో మనకి బ్యాక్ డోర్లో చూపించినట్టు ఇందాకైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం ఏంటంటే బ్యాక్ రూఫ్ రైల్స్ గురించి మాట్లాడుకుంటే కార్లో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ యాసెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రూఫ్ రైల్స్ అయితే సిల్వర్ కలర్లో ఉన్నాయి. కార్కి కూడా ఈ రూఫ్ రైల్స్ చాలా మంచి అట్రాక్టివ్ డిజైన్లోకి అయితే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈ కార్కి మరికొంత అగ్రెసివ్నెస్ అయితే ఈ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ మనకి వైట్ కలర్ది షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఈ కార్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రూఫ్ రైల్స్ కూడా చాలా మంచి అగ్రెసివ్నెస్. అండ్ దాంతోపాటు మీకు బ్యాక్ అయితే వైట్ కలర్కి సంబంధించిన డిజైన్లు అయితే స్పాయిలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది మీకు ఇన్బిల్ట్గానే రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర చూద్దాము. సో డ్రైవర్ సైడ్ అయితే మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్ వచ్చింది విత్ రిక్వెస్ట్ సెన్సర్ అయితే మనకి సైడ్ డోర్ మీద అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఉంది. అండ్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ డోర్ వ్యూ చూద్దాము. సో డోర్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి సిల్వర్ కలర్ది అయితే డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఒక ట్వీటర్ అయితే ఉంది. ఇది మనకి స్పీకర్కి సంబంధించిన ట్వీటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ORVM అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మీకు సెంట్రల్ లాకింగ్ స్విచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా ఎలక్ట్రిక్ పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్చెస్. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు మ్యాప్ పాకెట్. అండ్ ఇది మనకి స్పీకర్ గ్రిల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.
అదండి ఒకసారి మనం లోపల కూర్చుని డ్రైవర్ సైడ్కి సంబంధించిన ప్రొఫైల్ అంతా ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక ఫ్యూచర్ గురించి చెప్తాను. అదే ఈ కార్లో ఉన్న 4-way ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. ఇది వచ్చేటప్పటికి చాలా మంచి ఫ్యూచర్. మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ ఉండడం వల్ల ఈజీగా అయితే మనం మూవబుల్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. మాన్యువల్ మూమెంట్స్ అయితే దీనికి ఎటువంటి అవసరం అయితే ఉండదు. ఇది కూడా మనకి ఈ కార్లో చాలా మంచి ఫ్యూచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఓపెనర్ అండ్ మనం ఇప్పుడు డ్రైవర్ సైడ్ స్టీరింగ్ వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి వాయిస్ రికగ్నైజేషన్ బటన్ ఉంది. దీని ద్వారా వెహికల్లో మనం వాయిస్ కమాండ్స్ ఇచ్చి కొన్ని ఫ్యూచర్స్ అయితే యాక్సెస్ చేసే లైక్ సన్రూఫ్ అండ్ ఎవ్రీథింగ్ అది కూడా చూపిస్తాను. అండ్ దాని పక్కన మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మీకు సిల్వర్ కలర్లో హ్యుండై యొక్క బ్యాడ్జింగ్ ఉంది. దాని కింద వచ్చేటప్పటికి మీకు ఎయిర్ బ్యాగ్ యొక్క బ్యాడ్జింగ్ అండ్ ఇటు పక్కన చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన ఫంక్షన్ కీస్ అయితే ఉన్నాయి. క్రూయిస్ కంట్రోల్కి సంబంధించిన కీస్ అయితే దీంతో మనం వచ్చేటప్పటికి డ్రైవర్ ఇన్ఫో ఈ వెహికల్లో కూడా మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. మనం దాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి మనం ఇటువైపు చూసుకుంటే డ్రైవర్కి అండ్ పాసింజర్ కలిపిన మనకు ఒక హామ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీకు వచ్చేటప్పటికి స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా మనకి సంథింగ్ టికెట్స్ లైక్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి కూడా మనకి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఓపెన్ బిల్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకి 2 cups పెట్టుకోవడానికి కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కంటైనర్ స్మాల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఒక USB సాకెట్, ఒక 12-volt 120-watt సిగరెట్ లైటర్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మీకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం మీకు టోటల్ 3 ports అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే. ఆటోమేటిక్ ఏసీ విత్ డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది వెహికల్లో మనకి. రేర్ ఏసీ ఫ్రంట్ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మీకు ఆటోమేటిక్ స్విచ్చెస్. ఇప్పుడు మనం ఒకసారి వెహికల్కి సంబంధించి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 8 inches టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 10 regional లాంగ్వేజెస్ వస్తుంది. మల్టిపుల్ యూజర్ ప్రొఫైల్స్ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో మీకు క్లైమేట్ కంట్రోల్, వెదర్ అప్డేట్స్, స్పోర్ట్స్ అప్డేట్స్. సో ఇలా మీకు ద టాప్ ఫీచర్స్ అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా యాక్సెస్ చేయడానికి చాలా మంచి ఫీచర్. అండ్ ఇందులోనే మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఉండడం వల్ల సింపుల్గా మనం ఎవ్రీథింగ్ అయితే చూడొచ్చు. ఇదైతే మీకు డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్ అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మీకు పాసింజర్ సైడ్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏంటంటే దీనికి సంబంధించిన టోటల్ కంట్రోల్స్, మీడియా, USB నావిగేషన్ అండ్ టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ బటన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు అక్కడే మనం యాక్సెస్ చేయవచ్చు. దాని ద్వారా వెహికల్ క్లైమేట్ కంట్రోల్ చూడవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు SOS బటన్ ఉంది. దీని ద్వారా మీరు ఏదైనా ఎమర్జెన్సీ లైక్ టవింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఉంటే ఆ బటన్ క్లిక్ చేస్తే హ్యుండై వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీ యొక్క ఎమర్జెన్సీ పర్పస్ ఏంటో తెలుసుకుంటారు. దాని పక్కన బ్లూలింక్ బటన్. ఈ బ్లూలింక్ ద్వారా మీరు టోటల్గా నియర్ ద గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దాంతో అయితే యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే డ్రైవర్ సైడ్ అయితే మీకు టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ సైడ్ చూసుకుంటే మనకి మిర్రర్తో అయితే వస్తుంది. అండ్ ఒకసారి మనం ఇట్ సైడ్ చూసుకుంటే టోటల్గా పైన అయితే మనకి బ్లూటూత్కి సంబంధించిన మైక్ రికగ్నైజేషన్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అండ్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హెడ్ లైట్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒకసారి దీని స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టీరింగ్ కూడా మీకు చాలా మంచి గ్రిప్ ఉంది. అండ్ డిజైన్ కూడా మీకు స్టిచ్చింగ్ డిజైన్ వస్తుంది. గ్రిప్ కూడా చాలా మంచిగా అయితే హ్యాండ్లింగ్ గ్రిప్ అయితే స్టీరింగ్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, దాని పక్కన మీకు హెడ్ ల్యాంప్కి సంబంధించిన స్విచ్ ఉంటుంది. అండ్ దాని పక్కన మీకు TCS టైప్ బటన్ కూడా మనకి అక్కడే ఉండడం జరుగుతుంది. దీంతోపాటు మీకు హెడ్ ల్యాంప్కి సంబంధించిన కంట్రోల్ కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఒకసారి మనం దీనికి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇగ్నిషన్ చేసేటప్పుడు మీకు వెన్యూ ఒక ఇమేజ్ అయితే మనకి మిడిల్ అయితే కనిపిస్తుంది సిస్టమ్ చెక్ అనే చోట. ఇటు పక్కన చూసుకుంటే మీకు స్పీడోమీటర్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ దీనికి సంబంధించిన కొన్ని హజార్డ్ వార్నింగ్ లైట్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. అండ్ డిజిటల్ RPM మీటర్ ఉంటుంది. కూల్ అండ్ హీట్స్ సంబంధించిన మీటర్ కూడా మనకి డిజిటల్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టోటల్గా మీకు మీటర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిజిటల్ డిస్ప్లే అయితే మనకి వెహికల్ ఆఫర్ చేస్తున్నారు. మధ్యలో అయితే మీకు దీనికి సంబంధించిన టోటల్ ట్రిప్ ఇన్ఫో, మైలేజ్, రీఫ్యూయలింగ్ అండ్ మైలేజ్ రేంజ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా వచ్చేటప్పటికి డోర్కి సంబంధించిన ఏ డోర్ ఓపెన్ చేసి ఉంది అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మనకి అక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే సన్రూఫ్కి సంబంధించిన కంట్రోల్ ఇక్కడ ఉంది. సన్రూఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ కూడా మనం ఇక్కడ నుంచే యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఈ వెన్యూలో వచ్చేటప్పటికి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి ఉన్నా, బ్యాక్ మనకి బూట్ స్పేస్ ఓపెన్ చేసి ఉన్నా, రెండు కూడా మనకి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇది కూడా కొంతమందికి ఐడెంటిఫై చేయడానికి చాలా మంచి ఫీచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యుండైలో ఉన్న వాయిస్ రికగ్నైజేషన్ సన్రూఫ్ ఫ్యూచర్ని అయితే చెక్ చేద్దాం. క్లోజ్ ద సన్రూఫ్. క్లోజింగ్ ది సన్రూఫ్. సో సన్రూఫ్ ఆటోమేటిక్ వాయిస్ కమాండ్ మీద క్లోజ్ అయింది.
అండ్ ఇక్కడైతే మనకి వెహికల్కి సంబంధించిన క్లచ్ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మూడు అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఏంటంటే మనం ఈ వెహికల్కి సంబంధించిన ఇంజన్ బే అయితే ఒకసారి చెక్ చేద్దాం. హ్యుండై వెన్యూలో మనకి టోటల్గా 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి ఇంజన్ తప్ప 1.2 లీటర్ ఇంజన్, అది నార్మల్ రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్. ఇది మనకి అరౌండ్ 83 PS అట్ ది రేట్ 6000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మాక్సిమం టార్క్ అయితే 113.8 న్యూటన్ మీటర్స్ అట్ ది రేట్ 4000 RPM అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి కపా 1 లీటర్ టర్బో GDI ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి పెట్రోల్ వెర్షన్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి మనకి 120 PS అట్ ది రేట్ 6000 RPM, టార్క్ వచ్చినప్పటికి 172 న్యూటన్ మీటర్స్ అట్ ది రేట్ 4000 RPM అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ వెహికల్ ఉన్న ఇంజన్ వచ్చేటప్పటికి 1.5 లీటర్ CRDI VGT డీజిల్ ఇంజన్ అయితే ఉంటుంది. ఇది మనకి అరౌండ్ 116 పవర్ స్ట్రోక్ అట్ ది రేట్ 4000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ అయితే మీకు 250 న్యూటన్ మీటర్స్ అట్ ది రేట్ 2750 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి మాన్యువల్ గియర్ బాక్స్ అండ్ దాంతోపాటు మీకు ఆటోమేటిక్ గియర్ బాక్స్లో అయితే వెహికల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యుండై వెన్యూలో మనకి టాప్ సేఫ్టీ ఫీచర్స్ అయిన 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ దాంతోపాటు మనకి స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ కూడా ఈ వెహికల్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరాలో మనకి పార్కింగ్ అసిస్ట్ విత్ డైనమిక్ గైడ్ లైన్స్ కూడా మనకి ఈ వెహికల్లో అయితే ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా అయితే మనకి రివర్స్ పార్కింగ్ కూడా మనకి యాక్సెస్ చేయవచ్చు. వెహికల్ ఒక డీజిల్ ఇంజిన్ అయితే మనకి చాలా మంచి పవర్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది బికాస్ ఇది మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హ్యుండై వెన్యూ 2023 మోడల్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ డౌట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఆటోమొబైల్ టికింగ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. గుడ్ బై అండ్ జై హింద్.